సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోర్ధన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని, ఎన్నికల ముందు సోమిరెడ్డి అబద్దాలు ప్రచారం చేశారని ఆరోపించారు. ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత కంటైనర్ టెర్మినల్ ని అడ్డం పెట్టుకుని మరో డ్రామాకు తెరలేపారని ఎద్దేవా చేశారు. ఆయన ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే అక్రమ లేఅవుట్లు, అవినీతి సంపాదనపై సోమిరెడ్డి దృష్టి పెట్టాడని విమర్శించారు. తాను పైసా కూడా అవినీతికి పాల్పడలేదని, దేవుడి మీద ప్రమాణం చేసే దమ్ము సోమిరెడ్డికి ఉందా అని కాకాని సవాల్ విసిరారు. అధికారంలో ఉన్నా లేకపోయినా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటానని కాకాని హామీ ఇచ్చారు. నెల్లూరు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. నమస్కారం. రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాలు వేడెక్కే, ఇతర వ్యవహారాలు బాగా జోరు అందుకుంటున్నటువంటి నేపథ్యంలో సర్వేపల్లి నియోజకవర్గంలో మరింత జోరుగా వేగంగా ఈరోజు రాజకీయాలు జరుగుతున్నటువంటి సందర్భం. నిన్ననే చూసాం, సోమిరెడ్డి 20 సంవత్సరాల తర్వాత శాసనసభ్యుడి హోదాలో కృష్ణపట్నం పోర్టుకు వెళ్ళి కంటైనర్ టెర్మినల్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఇక్కడి నుంచి కంటైనర్ టెర్మినల్ తరలిపోయిందని, దానికి నేను కారణమని రకరకాలైనటువంటి మాటలన్నీ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. నిన్న వెళ్ళి ఒక మాట చెప్పాడు, గోవర్ధన్ రెడ్డికి సరిగ్గా కళ్ళు కనపడుతున్నాయో లేదో, కళ్ళలో ఏదన్నా చుక్కలు వేసుకుని చూడాలి అని చెప్పి. నేను కళ్ళల్లో చుక్కలు వేసుకుని చూడబడలే, సోమిరెడ్డి చొక్కేసుకోకుండా పోయి ఉంటే బాగుండేది అక్కడికి. కాబట్టి ఆయన పాపం చొక్కేసుకొని పోయినట్టుకున్నాడు, కాబట్టి ఆయనకి సరిగ్గా కళ్ళు కనపడలేదేమో ఆయన మాట్లాడేటువంటి తీరుని బట్టి అని నాకు అర్థమైంది. కాబట్టి సోమిరెడ్డిని నేను కోరుకునేది, పోర్టుకు కానీ ఏదన్నా ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు తమరు చొక్కేసుకోకుండా పోతే, మేము చొక్కలేసుకుని చూడబడలే, తమరు చొక్కేసుకోకుండా పోతే మీకు వాస్తవాలు అనేటువంటివి వెలుగు చూస్తాయి. కాబట్టి దయచేసి ఎక్కడికన్నా వెళ్ళేటప్పుడు రాత్రుల్లో చొక్కేసుకుని కానీ పొగలు కూడా చొక్కేసుకొని పోయేటువంటి అలవాటును మానుకుంటే మంచిది అని చెప్పి నీకు నేను సూచన చేస్తున్నా. దానితో పాటు ఈరోజు విచిత్రకరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, కంటైనర్ టెర్మినల్ ఉంది అని పోర్టు యాజమాన్యం చెప్తుంది, వెజల్స్ వస్తున్నాయి అని పోర్టు యాజమాన్యం చెప్తుంది, అధికారం ఉన్నా లేకపోయినా ఈ నియోజకవర్గానికి సంబంధించి జరిగేటువంటి కార్యక్రమాల మీద ఎక్కడన్నా ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయనేటువంటిది దృష్టి ఉంటుంది. కాబట్టి దాని గురించి అప్పుడప్పుడు విచారణ చేస్తే వెజల్స్ వస్తున్నాయి, ప్రతి నెల పోతున్నాయని చెప్తున్నారు. ఈయన నేను వెళ్ళి ఊహించినటువంటి స్థాయిలో కంటైనర్ టెర్మినల్స్ రాలేదు అని అంటే, వాళ్ళు చెప్పేటువంటి మాట వ్యాపారం ఉంటే మేము కంటైనర్ టెర్మినల్ ఉండాయి, కంటైనర్ టెర్మినల్ మూసివేయలేదు అంటే ఈయనే కంటైనర్ టెర్మినల్ మూసివేస్తారని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు మూసివేస్తున్నారంటే అయ్యా మేము మూసివేయడం లేదు అని చెప్పి చెప్పినా, ఆయన రకరకాలైనటువంటి మాటలు మాట్లాడతా ఏదో అక్రమ టోల్ గేట్లు పెట్టినారు అని చెప్పారు. నేను నీకు ఛాలెంజ్ విసురుతున్నా, నువ్వు ఈరోజు అధికారంలో ఉన్నావు, నేను అధికారంలో లేను, కాబట్టి నీకు ధైర్యం ఉంటే కృష్ణపట్నం కంటైనర్ టెర్మినల్ విషయంలో మేము ఏదన్నా పొరపాటు చేసినట్టుగాను, ఏదన్నా టోల్ గేట్లు పెట్టినట్టుగాను, ఆ టోల్ గేట్ ద్వారా సంపాదించినట్టుగాను నువ్వు రుజువు చేసేటువంటి దమ్ము ధైర్యం ఉంటే మాట్లాడు. లేదు అనుకుంటే అన్నీ మూసుకొని కూర్చో, అయ్యా నా వల్ల చేత కాలేదు, నేనేదో అప్పుడు వాగాను గమ్ అయిపోయాను అని చెప్పి. కాబట్టి నువ్వు మాట్లాడగలిగితే ఆధారాలు ఈరోజు నీ చేతిలో ప్రభుత్వం ఉంది, తీసుకెళ్లి విచారణ జరిపించు. నువ్వు ప్రతిదానికి చెప్తున్నావు అంటే నేను సిట్ వేస్తానని చెప్పి చెప్పి, ఈ సిట్ వేస్తావో సిఐడిని వేస్తావో సిబిఐని తీసుకొస్తావో ఎవరిన తీసుకొచ్చి ఇదిగో ఈ కంటైనర్ టెర్మినల్లో ఈ ఇబ్బంది వచ్చింది, ఇది మూతపడింది, నువ్వు అంటున్నావు మూతపడిందని, వాళ్ళు మూతపడలేదు అంటున్నారు, మూతపడింది, మూతపడడానికి కారణాలు ఇవి, దాని కారకులు వీళ్ళు అని చెప్పి చెప్పి చెప్పేటువంటి పరిస్థితి ఉంటే దాని మీద దృష్టి పెట్టు. నువ్వు పోయి చెప్పావు అంబానీ కాళ్ళు పట్టుకుంటానని, వెళ్ళి వాళ్ళు పట్టుకోవాలి కానీ కాళ్ళు పట్టుకుంటాను అని పేపర్లో చెప్పి వెళ్ళిపోతాయట, దేనికి కాళ్ళు పట్టుకోవాలనుకున్నావో తెలియదు. ఎన్నికలకు ముందు ఒకసారి కాళ్ళు పట్టుకోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళ కాళ్ళు అప్పచెప్పలేదు, మరలా రెండోసారి పోయినట్టుకుండవు. కాబట్టి అంబానీ కాళ్ళు నీ కలెక్షన్ కోసం పట్టుకోవడానికి వెళ్ళావా, లేదా ప్రజల అవసరాలకు సంబంధించినటువంటి కంటైనర్ విషయంలో వెళ్ళావా అనేటువంటి దాని మీద స్పష్టత లేనటువంటి పరిస్థితి. కాబట్టి చందాల కోసం ఒకవేళ నువ్వు వెళ్ళి అదాని కాళ్ళు పట్టుకున్నా, నీ దందాలు పాపం లేఅవుట్లు వాళ్ళు ఈ సర్వేపల్లి నియోజకవర్గంలో అయ్యా నీ దందాలు ఆపు నీ కాళ్ళు పట్టుకుంటావని చెప్పి చెప్పి నీ చుట్టూ తిరుగుతున్నారు. ఎంతమంది ఈరోజు నేను నిన్ను అడుగుతున్నా, ఎందుకంటే ఇవన్నీ మాట్లాడకూడదు, కొద్ది రోజులు సమయం ఇద్దాంలే అనుకున్నా,
పాపం నువ్వు కమ్ముకుండేటువంటి వాడు కాదు కదా, కలిపెట్టి అడిగించుకునేవాడివి కదా, అందుకని తమరు కలిపెట్టారు కాబట్టి ఇవన్నీ చెప్పాల్సి వస్తుంది. నేను నిన్ను అడుగుతున్నా సూటిగా, నువ్వు ఈ మధ్య దేవాలయాలన్నీ తిరుగుతున్నావు, రోజు ఒక దేవాలయం తిరుగుతున్నావు, అదే దేవుడి మీద నీకు నమ్మకం ఉంటే, నువ్వు నిజంగా భక్తుడివే అయితే, ఇదిగో ఈ నెల రోజుల లోపల నేను ఒక్క రూపాయి అవినీతి సొమ్ము సంపాదించలేదు తాకలేదు అని చెప్పి నువ్వు ప్రమాణం చేస్తావా? ఈ నెల రోజుల్లోనే ఎంతమంది లేఅవుట్లు, ఎంతమంది ఏజెంట్లు నియమించుకున్నావు? జెన్కోలో ఉండే యాష్ పాండ్ దగ్గర నుంచి, జెన్కోలో ఉండేటువంటి యాష్ పాండ్కి సంబంధించినటువంటి దగ్గర నుంచి నియమ నిబంధనలకు విరుద్ధంగా ఈరోజు వాటి అన్నిటినీ దోచుకుంటా, ఎందుకంటే ఈరోజు నువ్వు నీ కొడుకు దోచుకుని వెళ్ళిపోవచ్చు, రేపు ఉండేటువంటి వాళ్ళు పదవి విరమణ కూడా చేయొచ్చు, అయినా ఏదన్నా విచారణ జరిగినప్పుడు వాళ్ళు దోషులుగా నిర్ధారింపబడి నీ వల్ల వాళ్ళు శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి తప్ప, ఒక్క నెల రోజుల లోపలనే నియోజకవర్గం మొత్తం అబ్బాయి నిట భరించాలబ్బా ఐదేళ్ళని చెప్పి కోడే కోస్తుంది తమరు తీసుకున్నటువంటి తమరి ప్రగతి అభివృద్ధి. ఎందుకంటే నువ్వు అభివృద్ధికి సంబంధించినటువంటి ప్రణాళిక ఏమి లేదు, కానీ అవినీతికి సంబంధించి మాత్రం చక్కటి రోడ్డు మ్యాప్ ఒకటి తయారు చేసుకుని దాంట్లో బిజీ బిజీగా కనపడుతున్నట్టుగా ఉన్నావు. కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఓట్ల కోసం తిరిగారు, ఇప్పుడు కాసుల కోసం తిరుగుతున్నారు, ఏమి ఇబ్బంది ఏమి లేదు, కానీ నీ పని నువ్వు కానీ లేఅవుట్ల దగ్గరికి పోతున్నావు, జనకోలు యాష్పాండ్ మలుకొని ఉండవు, గ్రావెల్ బేరాలు సాగిస్తుండవు, ఎవడన్నా కాంట్రాక్టర్కి పాప వర్క్ ఏదన్నా వస్తే వాడిని పిలిచి లేదు నువ్వు చేయడానికి లేదు నాకే ఇవ్వాలి ఆ వర్క్ నేనే చేసుకోవాలని చెప్పి చెప్పుండవు ఆ పనులన్నీ, కానీ ఇబ్బంది ఏమి లేదు. ఇది నియోజకవర్గంలో ఉండేటువంటి నీకు కాదు, నీ చుట్టూ ఉండేటువంటి నాయకులందరికీ కూడా తెలిసినటువంటి విషయం. లేఅవుట్ల మీదకు నువ్వు మనుషులను పంపించి వాళ్ళని దబాయించి రిజిస్టార్లకు ఫోన్ చేసి రిజిస్ట్రేషన్లు ఆపించి వాళ్ళ దగ్గర తమరు దండుతున్నారు లేదా అనేటువంటిది. కాకపోతే నీ పని నువ్వు కానీయకుండా మమ్మల్ని అందరి గురించి మాట్లాడుతున్నావు, కాబట్టి మాట్లాడేటువంటి నీ బ్రతుకు మమ్మల్ని గురించి మాట్లాడేటువంటి హక్కు ఎక్కడ ఉంది అనేటువంటిది ఈరోజు మేము నిన్ను అడిగేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు మరల చెప్తున్నాం, ఈ మధ్యనే వెళ్ళాడో దగ్గరికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రోడ్లు ఆక్రమిస్తున్నారు అది ఇది అన్నావు. ఈరోజు నువ్వు చేసేటువంటి పనులు, మీరు చేసేటువంటి దౌర్జన్యాలు నేను మరలా చెప్తున్నా, ఈరోజు ఆన్ రికార్డ్ చెప్తున్నా, రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు ఒకటే విధంగా ఉండవు, అధికార మార్పిడి అనేటువంటిది ప్రజలు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మారుతుంది. కాబట్టి అధికారం శాశ్వతం అని చెప్పి నువ్వేమన్నా విర్రవీగుతున్నావేమో, ఈరోజు కొన్ని సంఘటనలు జరుగుతున్నాయి, వీటిని కూడా గతంలో చంద్రబాబు నాయుడు 151 సీట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తే 23 సీట్లు వచ్చాయి చంద్రబాబు, ఈరోజు మాకు 11 సీట్లు వచ్చి ఉండొచ్చు, కానీ ఆ మార్పిడి అనేటువంటిది 5 సంవత్సరాల తర్వాత జరిగింది, రేపు 2029లో ఏం జరగద్దో తెలియదు. నేను ఈరోజు చెప్తున్నా, మీరు ఎక్కడన్నా కోలగొట్టినటువంటి ఆస్తులను ధ్వంసం చేసినటువంటి కేసుల్లో కానీ మరలా ఏ వ్యక్తులైతే ఈరోజు వాటిని కూల్చివేతక కారకులయ్యారో ఆ వ్యక్తులే మరలా తిరిగి నిర్మించేటువంటి రోజు వస్తుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ వ్యక్తుల ద్వారా అయితే ఈరోజు మేము వీటిని కూల్చాము అని విర్రవేగుతున్నారో, ఎవరైతే మేము కూల్చేశామని సంకల్పం గుద్దుకుంటున్నారో, అదే వ్యక్తులు మరలా తిరిగి వాటిల్ని మీరే పునర్నిర్మించాల్సినటువంటి రోజు వస్తుంది అనేటువంటి విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నా. అందుకని ఖచ్చితంగా ఈరోజు రాజకీయాల్లో ఉంటే అధికారం ఉంటే రాజకీయాలు ఉండడం, లేకపోతే వచ్చిన వాళ్ళ దాన్ని తరివేయడం కాకుండా ఉన్నా లేకపోయినా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి కానీ నెల్లూరు జిల్లాకు సంబంధించి కానీ వాచ్మ్యాన్ డ్యూటీ చేస్తాం, ఎవరికి ఏ అవసరం వచ్చినా సరే అందుబాటులో ఉంటాం, ఎవరికి ఏ కష్టం వచ్చినా ఎదుర్కొంటాం, ఎవరికి ఏ కష్టకాలం వచ్చినా సరే అండగా నిలుస్తాం. మీలాగా ఏదో అవకాశం ఉందని మొహం తెప్పించి వెళ్ళడం, ఎన్నికలకి ఒక 6 నెలల ముందు రావడం, వాళ్ళని వీళ్ళని విమర్శలు చేయడం, ఏదన్నా వేవస్తే గెలవడం, ఓడిపోతే వెళ్ళిపోదాం అనేటువంటి ఆలోచనతో కాకుండా ఓటమి పాలైన రోజు నుంచి ఒక్కరోజు కూడా బయటకు వెళ్లకుండా నెల్లూరు జిల్లాని కనిపెట్టుకుని ఉన్నాం. ఎవరన్నా జిల్లా వ్యాప్తంగా ఏదన్నా సమస్యలతో వచ్చినా తోటి ఈరోజు మొన్నటిదాకా శాసనసభ్యులుగా ఉండి ఓటమి పాలైనటువంటి శాసనసభ్యులు అందరితో కూడా కలిసి మాట్లాడుతున్నాం. అందరం కలిసికట్టుగా కార్యకర్తలకి నాయకులకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరులకి అండగా నిలిచేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది. కాబట్టి నిన్ను చూసో, నీలాంటి ఉడత బెదిరింపులను చూసో భయపడేటువంటి పిరికి వాళ్ళు ఎవ్వరూ లేరు అనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. కాబట్టి నువ్వు చేసినటువంటి ఆరోపణలు ఏదైతే ఉన్నాయో పోయినసారి చేశాడు, ఏదో ఒక కన్ఫెషన్ స్టేట్మెంట్ పెట్టేది, వాటి ద్వారా మా పేర్లు చెప్పి చిరికించడం కాదు, ఆధారాలతో సహా ఇదిగో ఈ ఆధారం, దీదే గోవర్ధనటి ప్రమేయం ఇది ఉండింది, 5 సంవత్సరాల్లో ఈ విధంగా జరిగింది అని నువ్వు ఎవరినైనా పిలిపించి నీకు చేతనైనటువంటి ఏజెన్సీ చేత ఏదైనా సరే విచారణ జరిపించి ఇదిగో నా పాత్ర ఇది అని చెప్పి రుజువు చేసి ప్రజల ముందు ఉంచమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. అదేవిధంగా నువ్వు ఏదన్నా ఎవడన్నా పిలిపించేది, వాడి దగ్గర సంతకాలు పెట్టించేది, అమ్మ దాంట్లో మా పేర్లు రాయడం కాదు, ఇదిగో ఇది ఆధారము,
ఇది ఆధారాన్ని ప్రజలకు చూపించాను, అలా ఆయన చెప్పాడు, ఈయన చెప్పాడు అని చెప్పిన పోలీసు వాళ్ళని తీసుకొచ్చి ఎవడో ఒక అనామోహుని పట్టుకొని పోయినసారి మా మీద 4 కేసులు పెట్టించావు, ఏ విధంగా పెట్టించావు, ఎవడో ఒకటి లెక్క రెండు తీసుకెళ్ళి వాడి చేత తెలగాయ తల మీద సంతకాలు పెట్టించి ఆయన మీద మా అందరి పేర్లు రాసి కోర్టులో మామూలుగా మేమోయేసి వాడు నేర ఒప్పుదల పత్రం అని చెప్పి కన్ఫెషనల్ స్టేట్మెంట్ ఒకటి ఫైల్ చేసావు. ఈరోజు కూడా ఆ కేసులు తేలలేదంటే కారణం ఏంటంటే మా పాత్ర ఏమీ నేరుగా లేదు కాబట్టి. కాబట్టి మరలా చెప్తున్నావు, ఈరోజు కంటైనర్ టెర్మినల్ గురించి మాట్లాడుతున్నావు, కంటైనర్ టెర్మినల్ మా వల్ల ఇబ్బంది పడింది అంటున్నావు, నువ్వు దాని మీద పూర్తి స్థాయి విచారణ జరిపి ప్రజల ముందు ఇదిగో వీళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కంటైనర్ టెర్మినల్ ఇబ్బంది పడిందని చెప్పి రుజువు చేయమని చెప్పి నేను నిన్ను డిమాండ్ చేస్తున్నాను. 13 సంవత్సరాల జూనియర్ కాలేజ్ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి. విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు 2024-25 అకాడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది. అన్నమయ్య సర్కిల్, టోనోస్పీట్, ధనలక్ష్మీపురం, ఇలా నెల్లూరు నలుమూలలా ఇంతకు ముందే బ్రాంచ్లు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ లో కేవలం 13 సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచ్లు స్థాపించడమే కాకుండా 1000కి పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్, నెల్లూరు, తిరుపతి.